ప్లానెట్ గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ 884 స్పానిష్ మోడల్ ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ అందరికీ నమస్కారం మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మా తిబ్బలాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరి ప్రగతి నగర్ లో ఈ రోజు పర్యటించడం జరుగుతోంది పాయాత్ర కార్యక్రమం నిర్వహించబడతా ఉన్నది మా కార్యకర్తలు మా పార్టీ అభిమానులు మా పార్టీ సింపతిస్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు 30 తారీఖు వస్తదా ఎప్పుడెప్పుడు మళ్ళీ మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పేసి వేచి చూస్తా ఉన్నారు మాకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోడ్డెల్నా ఏ గల్లీల్నా కళ్ళకు స్పష్టంగా కనబడుతోంది ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన మాకు ఉన్నది మీ ప్రజల్లో ఉన్న నాయకులం కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సమస్యలు పరిష్కరించుకున్నాం కేటీఆర్ గారి సహాయ సహకారాలతో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు ప్రజలకు అందించగలిగినాం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా మా కేంద్ర స్థాయిలో మరి స్వచ్ఛ సర్వేక్షణకు అవార్డు కూడా అందుకున్నాం కాబట్టి మంచి పనులన్నిటి కూడా ఈరోజు నిదర్శనంగా ఉన్నటువంటి కార్పొరేషన్ ఇది మా నియోజకవర్గం కాబట్టి మంచి మెజారిటీని గెలవబోతున్నాం ప్రజల యొక్క సహకారం మాకున్నది కేసీఆర్ గారి నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ వారికి సరైన ఎజెండా లేదు ప్రజలు వారిని నమ్మే పరిస్థితులు లేరు కాంగ్రెస్ పార్టీకి 6 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పటికే బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి లేడు కాబట్టి వారు అయోమయ పరిస్థితులు ఉన్నారు ప్రజలు వారు నమ్మి మోసపోయేందుకు సిద్ధంగా లేరని చెప్పేసి మనం చూస్తాం మాకు రెండు పార్టీలు సమానంగా ఉన్నాయి రెండో స్థానం గురించి రెండు పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి మొదటి స్థానం పదిలింగ అయిపోయింది మాది రెండో స్థానం కోసానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతూ ఉన్నాయి